రాజా అమ్మా రాజా ఏంట మాట్లాడుతున్నా నేను ఊరంతా బలదూర్ తిరుగుతున్నాన్ని డోల్ అమ్మతో సాడీలు చెప్పాడు నాన్న అమ్మ నన్ను బాగా కొట్టి తిట్టి అట్ల కడుతూ వాతలు పెట్టడానికి లోపలికి వెళ్ళింది ఏం జరిగింది వస్తా ఉంటే ఆంబో తంట పడి నన్ను తరుగుతుంది బావా ఎందుకు అర్థం కావట్లేదు మునసూప గారి ఆంబోతికి సింహ 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 సింహలు అది కరణం గారి కర్రావు మీదకి ఎగబడిందట అదేమో బెదిరి కట్టు తెంచు పారిపోయింది ఆంబోతేమో కర్రావు కోసం ఎదుగుతా ఉంటుంటే నువ్వు ఎదురై ఉంటావు కొంపదీసేది నన్ను కర్రావు అనుకుందా అనుకుందా ఏంటి అమ్మో కనపడ్డామంటే కుమ్మేస్తుంది నా కొంప గొడ్డాసుపత్రి అయిపోద్రా అమ్మో ముసుగు తల్లి పడుకుంటే మాత్రం వదిలి పెడతాను అనుకున్నావా తమ్ముడు ఏంటి నడు మీద గిలితే నా కోపం వస్తుందని తెలుసుగా జాగ్రత్త ఉండు బావతో చెప్తాగా కుదరదయ్యా నాకు బోల్డ్ పనుంది ఒక్క సినిమా అమ్మాయి దుడ్డు పని చేసుకుంటుంది ఒక్క సినిమా చూసుకుందాము కుదరదయ్యా మరి చెత్త వినిపించుకోవే ఏంటే మనిషి తర్వాత అవతల బాధ కూడా అర్థం చేసుకోవాలి నేను ఏమైనా మందు అడిగినా వేరే అడిగినా లక్షలు అడిగినా ఒక్క సినిమా చూసుకుందాం అంటే పిచ్చి పట్టిందా కుదరదా బా సినిమాకి రానుందని మా అక్కడ కొడతావా తోలని పేరు పెట్టుకున్నాడని అబ్బా కూతుర్లు జాయింట్ గా వాయిస్తారా ఉండి నేను పని చెప్తాను అక్క నువ్వు ఏడవకు వీళ్ళ సంగతి ఏం చూసుకుంటారు అలవా మంది ఎక్కడం లేదు ఎక్కడం లేదు బాబు ఏంటి బాబు ఎక్కడం లేదు ఏంటి బాబు ఎంత మందు కొట్టినా ఎక్కడం లేదు ఓరి రెమ్మక్కడ మారా ఈయన ఏమైనా పెట్టకు కలిసిందంటే తల కింద పడుకున్నాడు ఏంటది అదే ఎంత కొట్టినా ఎక్కడం లేదంట ఎక్కట్లేదు ఏం కొట్టావు ఏం ఎక్కట్లేదు రా బామ్మది మందు అంతా కల్తీ సరికి అయిపోయింది బావా ఓహో బామ్మరదే మంచి నికార్సైన సరుకు తెస్తాగానే ఒక్క నిమిషం ఉండు తొందరగా రా బావు అసలే మనసు పడైపోయింది నరాలు లాగేస్తున్నాయి తొందరగా రా బావు నరాలు లాగేస్తున్నాయి బావా బావో తొందరగా రా బావా బామ్మరదే అబ్బా రంగు చూస్తే అదిరిపోతుంది బావా వాసన చూడవా నా సలాలు బయలుపోతాయి అబ్బా సీమ సరుకు వాసన వస్తుంది బావా అప్పుడే అమైంద్రా తాగిదురా స్వర్గానికి బెత్తిల్లో ఉంటావు అబ్బు వారిని అబ్బా ఇది కడుపు గుర్తుట్టా కక్కుకుంటాడు అనుకుంటే గట్ట గట్ట తాగేస్తున్నాడు ఏడు మనిషి కాదు బావా ఇంకొక్క సీసా తెచ్చిపెట్టి బావా అదే కొట్టు దొరికేది కాదు మళ్ళీ తయారవ్వాలంటే 2-3 గంటలు టైం పడుద్ది బావా ఇంతే భారత వినాలి లేకుంటే అబ్బో నువ్వు తెచ్చిన సరికే తాగల బావా సరే కానీ బాంబర్ది ఇప్పుడు నీకు ఏమైందని రా దేవదాసులో తాగేస్తున్నావు నీ కూతురు నన్ను పెళ్లి చేసుకోదుగా ఎందుకని దాన్నొకడు పీకల దాకా ప్రేమిస్తున్నాడు ప్రేమిస్తున్నాడా ఎవడాడు ప్రెసిడెంట్ కొడుకు పల్లే ఛాన్సులే ప్రతమ్మ నువ్వు ఉతుకుతుంటే అందం అప్పయ్యేసావే బంధం రచరచరితే నిన్ను ఎలా చూస్తా ఉంటే కొత్త మోగేదో పుట్టుకొస్తుంది అట్టాగా నీ మొహం వెళ్ళి అద్దంలో చూసుకో యాదవ్ మొహం అని యాదవ్ మొహం మన ఫేస్కి అంటే ఊలాంధ్రలో సోలు అందగానే రచరచరైతే నువ్వు అన్నావంటే పట్నం నుంచి సింతపూల కోక రవ్వల గాజులు తెచ్చితానే ఊమను ఊను ఊనవే అట్టగా సరే నా మీద అంత ప్రేమ ఉన్నప్పుడు అలా గట్టు మీద నిలబడి లోటలు వేసుకుంటే అట్ట రారా నా బంగారు మామ మామా
అమ్మని నా మీద ఎంత ప్రేమ నీ గుండెలో దాచుకున్నావే, ఇక చూసుకో ఈ కానుంచి నీ బతుకు సాకిరేవులో దగదగలాడిపోద్ది. అమ్మ బొమ్మరిదే ఎన్నాళ్ళకి నా చేతికి దొరికేవరా. రతి మావా వాడు వచ్చేస్తున్నాడు. ఎవడే కొంపదీసిన మూడా? కాదు మీ బావ. అమ్మ మా బావ ఎలాంటి వస్తున్నాడేంటి? ఈ సమ్మ అక్క చెప్పాడంటే డొక్క తీంచేస్తుంది. రతి 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 నేను ఈ నిన్నలో తొంగుంటాను, నువ్వు నన్ను సాగిమంలో వాడుకోయే. ఏంటి నువ్వు బట్టలుతికే బండ? బండ నిన్ననే తెప్పించా నల్గొండ నుంచి నా అపరాయి బండ. బాగుందా? బాగుందా అని అడుగుతావంటే ఎన్ని రోజుల నుంచి ఎదుగుతున్నాను ఎట్టని బండ కోసం? ఎందుకు బట్టలుతానికా అన్ని లేఖ మాటలు మాట్లాడతాం. బట్టలుతుకోవడానికి కాదు, ఈ కొడవలకి పదురు పెట్టుకోవడానికి. ఈ బండ మీద గాని ఈ కొడవలకి పదును పెడితే యాక బిగిని ఎకరం పొలం కోసేదలు మారేయచ్చు. నువ్వుంటరా బామ్మర్ది? నేనే. మా అక్కకి ఇష్టమని మొళ్ళొత్తు నీళ్ళలో మురిగి మట్ట గడిసలు పడతా ఉంటే కొడవలు ఒకటి తీసుకొని వచ్చినా నువ్వు కూడి చేయలేకపోతావా? ఉండు మా అక్కకి చెప్తానే. అత్తపెనం మొహం మాయాల చీర కనపడింది కదా అని ఓ ఎగేసుకొచ్చి చెప్తావా?